నమస్తే అండి సుబ్బుజీ ఛానల్కి స్వాగతం సుస్వాతం అండి ఈరోజు నేను కొత్తపేట మండలంలో గల మందపల్లి శనీశ్వర స్వామి దేవాలయం చూపించబోతున్నానండి ఇదిగోనండి ఇదేనండి శనీశ్వర దేవాలయానికి వెళ్ళే ముందు మండపం అన్నమాట అండి చూశారు కదండి ఈరోజు శనిశ్వర దే త్రయోదశి వల్ల ఈరోజు జనం అంతా చాలా ఎక్కువగా ఉన్నారనమాట అండి ఇంకోడి ఇది ఇలా వెళ్ళాలన్నమాట అండి ఈ బ్రిడ్జి దాటి ఇలా లోనికి వెళ్ళాలన్నమాట అండి ఎవరైనా సరే ముందు దేవాలయానికి వెళ్ళేవాళ్ళు ముందు ఇక్కడ స్నానాలు చేస్తారనమాట అండి ఈ రేగులో స్నానాలు చేసి ఇలా గుడి దగ్గరికి వెళ్తారనమాట అండి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతానండి ఇంకో చూశారు కదా ఇంక నేను చూపిస్తున్నట్టు రూటు ఇలా వెళ్ళాలన్నమాట అండి చూసారా వెళ్ళేవాళ్ళు వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు వచ్చేవాళ్ళు వస్తున్నారు ఇదంతా రూట్ అనమాట అండి మనం బండి మీద మేము బండి మీద వెళ్తున్నాం కాబట్టి మీకు ఇలా చూపిస్తున్నాం అనమాట అండి ఎందుకంటే శనివారం శని త్రయోదశి వచ్చిందంటే అసలు ఖాళీ ఉండదు అనమాట అండి వాడు శనివారం శని త్రయోదశి రోజు మేము వెళ్ళామండి చూశారు కదండి ఈ ఇదైతే గుడి ప్రాంగణంలోకి అయితే మనం వచ్చామండి ఇదిగోనండి ఇదేనండి గుడి ముందు గోపురం అన్నమాట అండి చూశారు కదండి శ్రీ శ్రీ మందేశ్వర శనీశ్వర స్వామివారి దేవస్థానం అని ఉంది ఇదేనమాట అండి ఈరోజు శనివారం కావడం వల్ల ఎక్కడెక్కడి నుంచో ఈ భక్తులు వస్తారు కదండి అందుకే కొంచెం అడవుడిగా ఉందన్నమాట అండి చూశారు కదండి ఇక్కడ మనం లోన తైలాభిషేకం శనీశ్వర స్వామికి తైలాభిషేకం చేయించుకోవాలన్నా పూజలు చేయించుకోవాలన్నా ఇంకోటి మనం ఇక్కడ సామాన్లు కొనుక్కోవాలన్నమాట అండి ఇక్కడ అరిటాకుతో సంబంధించి ఏమేమి పూజ సామాలు కావాలో వీళ్ళ దగ్గర దొరుకుతాయి అనమాట అండి ఎందుకంటే మనం ఏం తెచ్చుకోక్కర్లేదు అనమాట అండి మొత్తం అన్నీ కూడా గుడి బయట దొరుకుతాయండి ఇంకోండి ఇప్పుడు గుడి లోనికి వెళ్ళి చూద్దామండి ఇదిగోండి లోన్ చూశారు కదండి ఇక్కడ చాలామంది పంతులు ఉంటారనమాట అండి ఈరోజు ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో చాలా మంది వస్తారండి వచ్చిన వాళ్ళందరూ కూడా అంటే ఇక్కడ పంతులు గారితో మాట్లాడుకుని ఆ పూజలై చేయించుకున్న అనంతరం తీసుకెళ్ళి స్వామివారికి ఆ నువ్వుల నూనె ఆ అభిషేకం చేస్తారనమాట అండి ఇక చూశారు కదండీ ఇవంతా కూడా ఎక్కడైనా సరే ఈ గుడి ప్రాంగణంలో ఎక్కడైనా సరే ఆ పూజలు చేస్తారనమాట అండి ఏమన్నా పక్క పక్క నుంచి ఎక్కడ ఎక్కడెక్కడి నుంచో వస్తారండి బాబు ఈ శనీశ్వరి స్వామి గుడి దగ్గరికి ఎందుకంటే శని దోషాలున్నా ఏమన్నా గ్రాహస్థితులు ఏమన్నా బాగోకపోయినా అలాగే పెళ్ళిళ్ళు అవ్వకపోయినా పిల్లలు పుట్టకపోయినా అసలు శని బాధలు ఏమున్నా సరే ఎవరైనా సరే ముందు ఈ శనిశ్వర దేవాలయానికి వెళ్ళరండి అని అంటారనమాట అండి అందుకనే చాలామంది మ్యాక్సిమం ఇక్కడ దేవాలయం తెలియని వాళ్ళు ఉండరు రాని వాళ్ళు ఉండరు అనమాట అండి ఇంకా చూశారు కదండి గర్భగుడిలో ఇలా పూజలు చేసుకుంటున్నారు అలాగే గుడి చుట్టూ కూడా చాలామంది పూజలు చేసుకుంటూ ఉంటారనమాట అండి చూశారు కదండి ఇంకా మొత్తం ఎంత కూడాను అసలు ఈ గుడి విశేషాలు ఇక్కడ స్వామివారిని అయ్యారిని అడిగి తెలుసుకున్నామండి మందపల్లి శని ప్రతిష్ట ఈశ్వరాలయము శని వల్ల కలిగే బాధలు పోవడానికి ఈశ్వరుడికి తైలాభిషేకం చేస్తారు అశ్వత్డు అనే రాత్రుల్ని శని సంహారం చేసిన వలన శనీశ్వరుడికి దోషం పట్టుకుంది ఆ దోష పరిహారార్థం ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠించాడు శనీశ్వరుడు శని వల్ల ప్రతిష్ఠించబడ్డ ఈశ్వరు లింగం కాబట్టి శనీశ్వరుడు ఇద్దరు పేర్లు కలిపితున్నాయి రెండో ఆలయంలో పార్వతీ అమ్మవారు సప్తఋషులు భార్యలు ప్రతిష్ఠించిన పార్వతీదేవి మూడో ఆలయంలో బ్రహ్మ ప్రతిష్ట ఈశ్వరుడు బ్రహ్మదేవుడు యజ్ఞం చేసి ఆ యజ్ఞ కొండలు ఎప్పటికీ ఆరకపోతే గౌతమ్ మహర్షి గోదావరిని తీసుకెళ్ళాడు ఈ గౌతమి గోదావరి ఆ గుర్తుగా వేణుగోపాల స్వామిని ప్రతిష్ఠించాడు గౌతమ్ మహర్షి ఐదో ఆలయంలో కర్కొడైన సర్ప్రాజు తపస్ చేసుకుని ఆయన కూడా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు కొర కోడుకుడు అనే సర్పరాజు కాబట్టి నాగేశ్వర ఆలయం అయింది ఐదు ఆలయాలు నాలుగు శివాలయాలకు సంబంధించింది ఒకటి విష్ణాలయం వేణుగోపాల స్వామి క్షేత్రపాలకుడు ప్రతిరోజు శని త్రయోదశే కాదండి ప్రతిరోజు శనికి తైలాభిషేకాలు అవుతాయి మిగిలిన నూనె ఎట్టుకెళ్లి పోతారు కానీ బయట కూర్చుని అభిషేకాలు చేసుకోవాలండి అరటాకులో గణపతిని పెట్టుకుని తర్వాత నువ్వులు బెల్లమ కలిపి సిమ్లు చేసుకుని శనిహేను ఆహ్వానం చేసుకుని తైలాభిషేకం దాని మీద చేసుకుని మిగిలిన రోజుల్లో మిగిలిన నూనె అంతా పట్టుకెళ్ళి ఈశ్వరుడికి పోస్తారు శని ప్రతిష్ట ఈశ్వరుడు కాబట్టి అంటే ఈ యొక్క ఇక్కడ ఏ రకమైన శని బాధలన్నీ తొలుగుతాయని మనిషికి అభిమానం నమ్మకం ఎక్కడైనా అండి మనం పూజ చేయించుకున్న నువ్వుల నూనె ఇంకొండి ఈ ఇనపరేకును చూశారుగా ఇందులోంచే పోయాలండి ఇలా పోసే నూనె స్వామివారి ఆ శిరస్సు మీద పడుతూ ఉంటుంది అనమాట అండి చూశారు కదండి ఏదేమైనా సరే ఈ శనివారం కానీ శని త్రయోదశి వచ్చిందంటే కనుక అసలు ఖాళీ ఉండదండి అలాగే ఉత్తి రోజుల్లో కూడా వచ్చి చేయించుకుంటారు అలాగే ఉత్తి రోజుల్లో శనివారం వచ్చినానండి ఇక్కడ భక్తులు ఉంటారు కానీ శని త్రయోదశి వచ్చిందంటే మటుకు అసలు ఖాళీ ఉండదండి ఎందుకంటే ఈ యొక్క గుడి విశిష్టత ఎందుకంటే చాలా మందికి తెలుసండి ఎందుకంటే ఎవరెవరో పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి అసలు ఇక్కడ ఆ స్వామివారికి పూజలు చేయించుకుని స్వామివారికి తైలాభిషేకాలు చేయించుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారండి ఎందుకంటే ఈ సాక్షాత్తు ఆ శనీశ్వరస్వామివారే ప్రతిష్ఠించారటండి ఈ స్వామి శివలింగాన్ని అందుకే మందేశ్వరుడు అంటే శనీశ్వర స్వామివారు ఇక్కడ ప్రసిద్ధి అనమాట అండి అలాగే ఇక్కడ పూజ చేయించుకున్న తర్వాత ఇంకోండి కోనేరులో మనం మొదట వచ్చి ఇక్కడ స్నానం చేస్తాం కదండీ అలాగే ఇక్కడ స్వామివారికి తైలాభిషేకాలు అన్నీ చేయించుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి స్నానం చేస్తారండి ఎందుకంటే మనం ఈ వేసుకున్న బట్టలు కొంతమంది ఇక్కడ వదిలేస్తారు మళ్ళీ బట్టలు కొత్త మళ్ళీ ఇంటికాడ నుంచి తెచ్చుకున్న బట్టలు వేసుకుని అలాగే ఈ పక్కన ఇక్కడ ఆంజస్వామివారి దేవాలయం ఉందండి ఇక్కడ ఒక ఆంస్వామివారి దేవాలయాన్ని దర్శించుకుని ఎవరెళ్ళకే వాళ్ళు వెళ్తారండి ఏదేమైనా నేను చెప్పిన విశ్లేషణ మీకు నచ్చినట్టయితే మా సుబ్బుజి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అవి బాబు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి మరి ఉంటానండి మరి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగేనండి